అంటే 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. ఇబ్బంది తెచ్చుకోండి, కానీ మాకెందుకు ఏరియాలా అడుక్కోవాలి. ఇది నేను మాట్లాడితే మరి తత్వం అంటాను నేను. ఇప్పుడు 2 కోట్ల 40 లక్షల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది, కొంచెమన్నా ఆలోచన ఉండాలి. తబ్లికే జమాత్ ఇస్లామాట తెలంగాణకు సేవ చేశారు. ఏమన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని, ముస్లింలను పేద వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జమాత్ తబ్లిక్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ అది. సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని, ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది, ఈ పాత బస్తికి ముస్లిం పేదలకు సేవ చేసిరు అంటే మీరు ఇది 2 కోట్ల 40 లక్షల రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు మీద హిందువులు ఓట్లేదే మీకు. ఇక బోడాల పండుగ వద్దు ఇవాళ ఇంత స్థాయికి దిగదారు, ఇంత స్థాయికి దిగదారితే గత పాలకుల పరిస్థితి ఏమైందో ఒకసారి అర్థం చేసుకోండి. పండుగలను, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దేవాలయాలను వాటి లెక్కన చూడండి. నేను మాట్లాడుతుంటే రేపు మళ్ళా మాట్లాడతారు, బండి సంజయ్ మాత్రం పక్క మాట్లాడతా హిందూ సమాజం చెప్పాలి. బండి సంజయ్ నువ్వు మాట్లాడకు, వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడకు, మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు, మన దేవాలయాలు కబ్జా చేస్తాం మాట్లాడకు, పక్క మాట్లాడతాం మేము. మేము ఏ మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేము. ధర్మాన్ని అవమానపరిస్తే, సనాతన ధర్మాన్ని కించపరిస్తే, దేవాలయాలు, దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుండా పక్క మారుతాం. కానీ హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, పాలకులు మళ్ళీ చెప్తున్నా, అన్ని వర్గాలను సమానంగా చూడండి. హిందువుల పరిస్థితి బిచ్చపతికి వేయకండి, అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి, అన్ని వర్గాల ప్రజల మనోభావాలు కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు వచ్చింది అసలు లెక్క. ఇంతకుముందు కేసీఆర్ గారికి అంకుల్ అంకుల్ అని వేడు కదా, ఇప్పుడు అన్నదమ్ముడ సంబంధం వచ్చింది. ఇప్పుడు మూడదానికి ఏమన్నారు వీళ్ళు, ఎంఏ పాటలు వాళ్ళు గూడమే పిల్లుడు. ఇటు పడితే ఇటు దుంగతారు, ఇటు పడితే ఇటు అధికారులు ఎవ్వరు ఉంటే వాళ్ళకు కుమ్మ వస్తారు. మూడదానికి కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీకే తింటే కేసీఆర్ తిట్టాడు, కేసీఆర్ తిడతారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కదా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి వేయరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ. మరి అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమనాలే, ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే, మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచి జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓడిసీలు ఎవరు ట్యాక్సీలు కట్టద్దు, ట్యాక్సీలు కట్టే ఆఫీసర్ కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ వేస్తా అంటే, అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముటే ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు పెడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము.